రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు అనటానికి మరోసారి నిదర్శనంగా తెలంగాణలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ నిర్ణయించడం జరిగింది. అన్న ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ వరంగల్ బహిరంగ సభలో ఫలానా తారీఖు లోపల చేయకపోతే చూడండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడితే తుగ్లక్ కుటుంబం అయిన దాంట్లో హరీష్ రావు లాంటి వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడి అవమానించి ఎన్నో మాటలు మాట్లాడిండు రాజీనామా చేస్తా అని చెప్పి. మరి హరీష్ రావు ఇవాళ రుణమాఫీ చేస్తుంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో నీకే వదిలేస్తున్నాం అది. మరి రాజీనామా పత్రం పట్టుకొని రా రేపు, నీకు సిగ్గు శరం. ప్రజలని రెచ్చగొట్టి గతంలో ప్రాణాలు తీసిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ ఉద్యమం పేరట. మీరు మీ కుటుంబంలో ఎన్నడూ ఎవరు చావలే కానీ మందిని చంపుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రతిసారి ఇది చేసి ఇవాళ రుణమాఫీ చేయగానే విద్యార్థులది ఏమైంది, ఉద్యోగాలది ఏమైందని మాట్లాడుతున్నాడు. ఈయన బుద్ధి ఉన్నదా నీకేమైనా? అసలు నువ్వు మాట్లాడే విధానం ఏమైనా నీకు అర్థమవుతుందా? మేము అడిగిందాం ఇవాళ ఒకటే ప్రశ్న సూటిగా, నిన్ను అడ్డదారిలో మాటలు చెప్పకుండా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నావు కదా, రాజీనామా లెటర్ పట్టుకొని రా, లేదా హనుమకొండ జిల్లాకు వచ్చి సెంటర్లో ముక్కు నేలకు రాయి నువ్వు మీ ఎమ్మెల్యేలు. ఇంకోసారి మీకు ఎట్లాగూ చేత కాదు, మీరు ఎట్లాగూ అభివృద్ధి చేయరు, మీరు ఎట్లాగూ రుణమాఫీ చేయరు, మీరు ఏది చేత కాదు మీకు. కానీ రెచ్చగొట్టడం, మనుషులని మాటలతోటి హింసించడం మాత్రం మీకు పర్ఫెక్ట్గా తెలుసు. మరి దీనికి ఒకటే మార్గం, మీవు కనుక రాజీనామా చెయ్యకుండా హనుమకొండ వరంగల్ జిల్లాలో అడుగుపెట్టు బిడ్డ, నీ భరతం పట్టకపోతే చూడు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధ మాటలే. ఉద్యమం కాడికెళ్ళి నేటి వరకు కూడా నువ్వు నీ మామకే వెన్నుపోటు పడుతావు అనుకున్నాం, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకే వెన్నుపోటు పడితే దుర్మార్గుని అనేది క్లియర్గా అర్థమవుతున్నది. కాబట్టి ఇక ముందు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు ఏకకాలంగా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరెన్నడూ కూడా ఏం మాటలు తప్ప చేతలలో లేదు. రేవంత్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారు. మాట తప్పము మడిమే తిప్పము అన్న కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్తుందో అది తప్పకుండా నెరవేర్చి తీరుతుందని గట్టి నమ్మకం విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. ఆ విశ్వాసాన్ని ఏదో కూలదొయ్యాలని మీరు మాయమాటలు చెప్పి నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నావు. హరీష్ రావు, నువ్వు రాజీనామా చేయాల్సింది. తప్పకుండా నీ మాట నిలబెట్టుకుంటాడని, ఈ ఒక్క మాటనైనా నిలబెట్టుకుంటావని ప్రజలు నమ్ముతున్నారు. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు రాజీనామా చేసి చక్కగా ఇంట్లో కూర్చో. మీకేం చేత కాదు, మీకు చేత కాదని ప్రజలంతా కూడా ఓట్లేక మిమ్మల్ని ఇంట్లో కూర్చుండబెడితే నిన్న నీ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయ్యా? నువ్వు ఇంతగానం చెలరేగిపోతే నీ కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఓట్లను ఒకసారి చూసుకొని నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి రేవంత్ రెడ్డినో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో బదనాం చేయాలని చూస్తే అది ఏది కాదు. వెలుగే సూర్యునికి చేతి అడ్డం పెడితే ఆగదు. అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలను కాదని నువ్వు ఏదైనా కూడా ఇలాంటి చేస్తే మాత్రం నీకే నష్టమని మరొకసారి చెప్పక తప్పదు. ఇవాళ రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళమంతా కూడా మాట నిలబెట్టుకుంటామని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటున్నాం. మీ అందరి ప్రజలందరి ఆశీస్సులతో 5 సంవత్సరాలు ఇచ్చిన మాటలు తప్పకుండా అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. For more videos like this, subscribe Big TV channel.